పంపించారు ఇక్కడే అండి, మొత్తం పంపించారు. ఇవన్నీ కూడా మారుమూల గ్రామాలు. మేమైతే ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాం, అండ్ ముందట ఒక మనకి ఎవరెస్ట్ కనబడుతున్నాయి కదా గుట్టలు, సో వీటిని అయితే ఇప్పుడు మనం బండి అయితే పైకి ఎక్కుతుంది. ఇక్కడ నుంచి మొబైల్లో సిగ్నల్స్ అయితే ఉన్నాయి, కొంత దూరం వరకు అయితే ఇలాగే చేయాలి. వర్షాకాలంలో ఇవన్నీ కూడా రాళ్ళు పైనుంచి పడడం అయితే జరుగుతుంది, సో చాలా రోడ్లు కూడా ప్యాక్ అయిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా సింగిల్ వే, మనం ఇప్పటివరకు హైవే వచ్చినాం. ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా ఇది నడుచుకుంటా వెళ్తూ ఉంటారు. మన గిరిజనులు మనం ఇదంతా లోయ ప్రాంతంలో మనకి వీడియోలో కనిపిస్తుంది అంటే మనకి కొంచెం ట్రబుల్ ఇస్తుంది. పడిపోతాయి వెహికల్స్ అన్ని కూడా, కాబట్టి ఇక్కడ వెహికల్స్ అన్ని జాగ్రత్త రావాలి. ఇది టర్నింగ్ పాయింట్ చూడచ్చు మనం, ఇక్కడ ఎంత హైట్ ఉన్నది అనేది వెహికల్. నెక్స్ట్ మేము జర్నీ అయితే ఇంకా వేరే కాడికి అయితే స్టార్ట్ చేస్తున్నాం, సో లొకేషన్ అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ప్రకృతి వనంలో మేమైతే ఈ ప్రయాణం అయితే చేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, సో మేమైతే ఒక లాంగ్ డ్రైవ్కి అయితే వచ్చినాం మా ఫ్రెండ్స్, అండ్ బైక్ మీద జర్నీ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మేము వెళ్ళే రూట్లో ఒక టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏమిటంటే చెట్టుకి గణపతి రూపాన్ని అయితే వచ్చింది. అది మనం ఎట్లా ఉన్నది ఏంటి అనేది, ఈ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చెప్తాను. తెలంగాణలో మాధారం, తెలంగాణలో గోలెట్టికి దగ్గరలో మాధారం ఉంటుంది, అక్కడ ఈ టెంపుల్ అయితే ఉన్నది. ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే బాగా అంటే స్పెషల్ అన్నట్టు ఈ టెంపుల్. సో మనమైతే ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇదైతే టెంపుల్, మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు అక్కడ చెట్టుకైతే గణపతి అయితే ఇక్కడ స్వయంగా కనిపిస్తున్నారు. ఇది గణపతి విగ్రహం. ఇక్కడ ఈ చెట్టుకి రాగి చెట్టుకైతే గణపతి విగ్రహం అయితే వచ్చింది. సో రాగి చెట్టు కాదు ఇది, ఇదేం చెట్టు రా, ఇదేం చెట్టు తెలియదు, చెట్టు అంతా మాకు ఐడియా లేదు. ఆకులు అయితే చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, అండ్ ఇది పక్కన హైవే మనం చూడొచ్చు, అండ్ గణపతి విగ్రహం. సో ఇలాంటి లొకేషన్స్ అయితే ట్రావెలింగ్ వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాం, చూడండి, వాచ్ చేస్తూ ఉంటాం, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లోపలికి వెళ్ళనీకైతే వీళ్ళన్నీ కూడా క్లోజ్ చేశారు. సో మేమైతే జస్ట్ దర్శనం చేసుకుంటున్నాం బయట నుంచి, అండ్ ఎవరైనా రావాలనుకుంటే ఇట్లా మీరు వచ్చి చూడవచ్చు. అండ్ దీని అడ్రస్ అయితే నేను పెడతాను. సో ఇక్కడికి వచ్చి చాలామంది అయితే వస్తూ ఉంటారు, లాంగ్ జర్నీస్, లాంగ్ నుంచి దూరం నుంచి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. మనం అయితే స్పష్టంగా చూడవచ్చు.